మనసుకు దగ్గరగా చేరుతా అనుక్షణం మార్నింగ్ చర్చ్ 2022 ఫిబ్రవరి 2 ఈనాటి ధ్యానం యెహోషువ 11వ అధ్యాయం ఇశ్రాయేలీల మీదికి ఇంకా అనేక మంది శత్రు రాజులు యుద్ధానికి రావడం దేవుని వాగ్దానం యెహోషువ విజయం స్వాస్థ్యపు పంపకం యుద్ధము లేకుండా దేశం సుభిక్షంగా ఉండడం ముందు అధ్యాయములో ఐదుగురు రాజులు ఒకేసారి దండెత్తి వచ్చారు. దేవుడే ఇశ్రాయేలుల పక్షంగా యుద్ధం చేసి విజయమిచ్చాడు. ఇప్పుడు మరికొంతమంది కలిసి వస్తున్నారు. సముద్ర రేణువులంత విస్తారమైన సైన్యాన్ని సమకూర్చుకొని వస్తున్నారు అని వ్రాయబడింది. ప్రియ దేవుని జనాంగమా, చాలా సందర్భాలలో మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. ఒక కష్టం జయించిన తరువాత ఇంకొకటి, ఈసారి ఇది పెద్ద కష్టం. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే దేవుడు మనతోనే ఉన్నాడు. విజయం వాగ్దానంగా ఉంది. వారి ముందు వీరు చాలా తక్కువ సంఖ్య. శత్రువులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఇశ్రాయేలీలు మైనారిటీ సంఖ్యలో ఉన్నారు. అయినా దేవుని మాటను బట్టి ముందుకు నడిచారు. మైనారిటీయే గెలిచింది. గిబియోనీల్లాగా ఇంకెవరూ ఇశ్రాయేలీలతో సంధి చేసుకోకుండా దేవుడే వారి హృదయాలను కఠినపరిచినట్లుగా చూస్తున్నాం. దేవుడు తన ప్రజల భవిష్యత్తును కూడా కాచే దేవుడు. గుర్తించగలిగి సహకరిస్తే శాంతి, లేదంటే అశాంతి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి సంఘముగా ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తూ ఉన్నాం. మా దేవ, మా ప్రభువ, ఇశ్రాయేలీలు మీదికి అనేక మంది పెద్ద సంఖ్యలో వారి మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషువతో మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. వారికి మీరు తోడుగా ఉండి విజయాన్ని ప్రసాదించేటువంటి దేవుడుగా, వాగ్దానమిచ్చి నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా దేవ, మా జీవితాల్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు, భయకంపితులను చేసేటువంటి విషయాలు ఎదురవుతూ ఉన్నప్పుడు మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని, వాగ్దానమిచ్చి విజయమును ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి, మేము పాపములో పడకుండగా దాని పర్యవసానాల్లో మేము ఇరుక్కోకుండగా చూసే బాధ్యత కూడా మీరు తీసుకుంటూ ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ మనస్సును గుర్తెరిగి మీతో సహకరించి నడిచే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దేవనలు ఆశీర్వాదాలు. సంఘములోని ప్రతి కుటుంబములకును, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండునుగాక, ఆమెన్. దగ్గరగా చేరుతా.